ఒకసారి జరుగుతా ఉన్నాయి అన్యాయాన్ని జరుగుతా ఉన్నాయి అన్యాయాన్ని గట్టిగా ఖండించవలసిన గురునాథ్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కుటుంబం దానికి ముందు మూడు సార్లు ఎమ్మెల్యే పదవుల్లో ఉన్నారు. గురునాథ్ రెడ్డి స్వయంగా రెండు సార్లు ఎమ్మెల్యే. అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ కాల్చాడు అన్న నేరం మీద తీసుకొచ్చి పెట్టారు. తనతో పాటు 40 మందిని అరెస్ట్ చేశారు. అదే ఎంఆర్ఓ ఆఫీసును ఒక వేదికగా మార్చుకుని అదే ఎంఆర్ఓ ఆఫీసులో నుంచి ఫోన్లు చేసి మరీ ప్రసాద్ రెడ్డి అనే సర్పంచ్ను ఎంఆర్ఓ ఆఫీసుకు పిలిపించి అదే ఎంఆర్ఓ ఆఫీసులోనే నరికి చంపి అటువంటి ఘటన జరిగితే అదే ఘటనను ఆ తర్వాత భావోద్వేగానికి లోనై అటువంటి పరిస్థితుల్లో ఎంఆర్ఓ ఆఫీస్ మీద దాడి చేస్తే ఆ దాడి చేశాడు అని సాక్షాత్తు ఎమ్మెల్యే రెండుసార్లు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన వ్యక్తిని కూడా తీసుకొని వచ్చి జైల్లో పెడుతున్నారు. సాక్షాత్తు ఎంఆర్ఓ ఆఫీసునే వాడుకున్నా సాక్షాత్తు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఫోన్లు చేసి పిలిపించుకొని మరీ మనుషులను చంపుతా ఉన్నా ఆ కాన్స్పిరసీ అన్నది ఎవరు ఎవరు చేయించారు? ఇటువంటి గవర్నమెంట్ అధికారులనే వాడుకుంటూ గవర్నమెంట్ ఆఫీసునే వాడుకుంటూ హత్యలు జరుగుతూ ఉంటే ఎవరు చేయించారు అన్నదాని మీద లోతుగా అధ్యయనం చేయరు. చంద్రబాబు నాయుడు గారే సాక్షాత్తు దగ్గర ఉండి హత్యలు చేయిస్తా ఉంటే ఇది మొదటిది కాదు. ఒక నెల కిందట ఇదే జిల్లాలోనే సింగిల్ విండో కార్యాలయానికి అక్కడి సీఈఓ ఫోన్ చేసి విజయభాస్కర్ అనే వ్యక్తికి సింగిల్ విండో అధ్యక్షుణ్ణి సీఈఓ ఫోన్ చేసి సింగిల్ విండో ఆఫీసుకు రమ్మని చెప్పి అక్కడే రాజీనామా చేయమని చెప్పి తనను అడిగితే తను రాజీనామా చేయకపోతే అక్కడే తనను దారుణంగా చంపేసిన పరిస్థితి. నెల కిందట జరిగిన ఇన్సిడెంట్ లో కూడా ఇదే మాదిరిగానే సాక్షాత్తు సింగిల్ విండో కార్యాలయాన్ని సాక్షాత్తు సింగిల్ విండో కార్యాలయంలో పనిచేస్తా ఉన్న సీఈఓలే ఫోన్లు చేసి పిలిపించుకుని అదే కార్యాలయాల్లోనే చంపుతా ఉంటే ఇక న్యాయం ఎక్కడుందని అడుగుతా ఉన్నా. భావోద్వేగానికి లోనై ప్రజలు రివోల్ట్ చేసిన ప్రజలను తీసుకొని వచ్చి జైళ్లలో పెడతా ఉన్నారు. న్యాయం ఎక్కడుంది అని అడుగుతా ఉన్నా. మీరంటి వాళ్ళు కనీసం డెమోక్రసీలో ఉన్నారు, విలేకరుల పాత్రలో ఉన్నారు, మీరన్నా కనీసం గలం విప్పండి. జరుగుతా ఉన్నది రేపు పొద్దున, ఇక్కడ జరిగింది రేపు పొద్దున ఎవరికైనా జరగచ్చు. గలం విప్పి జరుగుతా ఉన్న అన్యాయాన్ని గట్టిగా క్వశ్చన్ చేయండి. ఇక్కడ నుంచి ప్రసాద్ వాళ్ళ ఇంటికి కూడా పోదాం, ఆ కుటుంబాన్ని కూడా ఒకసారి చూడండి. దాని తర్వాత భాస్కర్ ఇంటికి కూడా పోదాం, ఆ కుటుంబాన్ని కూడా ఒకసారి చూడండి. జరుగుతా ఉన్నది న్యాయమేనా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా సూటుగా ప్రశ్నించండి. మాట్లాడే వాళ్ళే